వెల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నోటిఫికేషన్లు విడుదలవడంతో చాలామంది పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న అభ్యర్థుల్లో వేడి వాతావరణం ఏర్పడింది చాలామంది సీరియస్గాను చదువుతున్నారు కొంతమంది డీమోరలైజ్ కూడా అయ్యారు ముఖ్యంగా గ్రూప్ వన్ ఆశిస్తున్న అభ్యర్థులు ప్రిలిమినరీలో ఉన్నటువంటి సిలబస్ని చూసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు పైగా తోడు మార్చి పదో తారీఖున ప్రిలిమినరీ అనే వార్త వలన కూడా సమయం ఎక్కువ లేదు అని కూడా ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా గ్రూప్ టూ అభ్యర్థుల విషయానికి వస్తే వాళ్ళకి ఇమీడియట్ ప్రమాదం ఏం లేదు కానీ వాళ్ళు ముఖ్యంగా ఎకానమీ పేపర్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మరో రకమైన ఇబ్బందికి ఎదుర్కొంటున్నారు దాంతో రకరకాలైనటువంటి ఎస్ఎంఎస్లు ఫోన్ మెసేజ్లు నాకు పెడుతున్నారు అందుకనే దీన్ని క్లారిఫై చేసేందుకే ఈ వీడియోని చేయటం జరుగుతుంది ముఖ్యంగా మొదటి గ్రూప్ వన్ విషయానికి వస్తే మార్చి పదవ తారీఖున ప్రిలిమినరీ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఇతమిద్దంగా చెప్పలేం బహుశా పేపర్ న్యూస్ని బట్టి ఒక రెండు మూడు వారాలు వాయిదా వేస్తారేమో అని అనుకుంటున్నారు ఇక రెండో పాయింట్ ఏప్రిల్ ముప్పై తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మార్చి పది నుంచి రెండు మూడు వారాలు వాయిదా వేసినా కానీ పరిపాలనాపరమైన ఇబ్బందులు ఏం కనిపించట్లేదు మార్చి పది బదులు ఏ ఇరవై ఎనిమిదో అట్లా ప్లాన్ చేసినా కానీ ఏప్రిల్ ముప్పై ఎనభై ఎగ్జా ఎలక్షన్ కాబట్టి పెద్ద కష్టాలు ఏం లేవు ఎగ్జామ్ జరపడానికి అవకాశం ఉంది టెన్త్ ఇంటర్ కానీ ఇది కూడా జరిపేసే అవకాశాలు ఉన్నాయి లేదు అంటే మార్చి పదిన జరిగితే ఆ స్టోరీ వేరు నా ఒక క్లారిటీ ఏమిటి అంటే ఏప్రిల్ లోపుగా ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉన్నది ఒక క్లారిటీ తెచ్చుకోండి అది మార్చి పదా మార్చి ఇరవై ఎనిమిదా లేకపోతే ఇంకో రోజు అన్నది నేను స్పష్టంగా చెప్పలేను కానీ బట్ బిఫోర్ ఎగ్జామ్ జరిగే ఎలక్షన్ల ముందు జరిగే అవకాశం ఉంది అందువల్ల ఇది ఒక క్లారిటీ పెంచుకోండి సో ఇటువంటి పరిస్థితుల్లో మేము చదవలేకపోతున్నాం ప్రిలిమినరీ పైగా రోస్టర్ వైజ్ తీయటం వల్ల ముఖ్యంగా చాలా ఆశలు పెట్టుకుని జరుగుతున్నటువంటి అగ్ర కులాల పిల్లలు కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా రోస్టర్లోనే ఈ మొదట ప్రిలిమినరీలో ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఉంటారో ఏ కేటగిరీకి చెంది ఎంపిక అయ్యారో అదే ఆ కేటగిరీలో మెయిన్స్ రాయాలనే నిబంధన కూడా మరికొంతమందిని కంగారు పెడుతుంది సరే ఒకటి వాస్తవం అండి ప్రతి కాంపిటేటివ్ పరీక్ష వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంది ఇటువంటివన్నీ కూడా ఏదో ఒక న్యాయపరమైన ఇబ్బందులు లేకపోతే సమయపరమైన ఇబ్బందులు ప్రతిసారి వస్తూనే ఉంటాయి కానీ నేనేం చెప్తానంటే ముఖ్యంగా చదవటం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఆ ఇబ్బందుల వలన వాటిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ జరుగుతుంది జరగదు జరిగిపోద్ది ఇలాంటి భావాలన్నీ పెంచేసుకుని అసలైన సమయాన్ని వృధా చేసుకోబాకండి ఉదాహరణకి ఇప్పుడు జనవరి నెల ఫిబ్రవరి నెల అంతకుముందు డిసెంబర్ నెల మూడు నెలల్లో బాగా చదివిన అభ్యర్థులకి మార్చి నెలలో జరిగే పరీక్షలో అవకాశం ఉంటుంది గ్రూప్ వన్ పరంగా గ్రూప్ వన్లో నేను చెప్పే కిటుక ఏంటి అంటే ముఖ్యంగా పేపర్ టూలో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో ఇది ఒకటి అడుగుతున్నారు రెండు పేపర్లో రెండు విభిన్నమైన క్వాలిఫైయింగ్ మార్కులు ఉంటాయా అని అలా ఉండవు మొత్తం కలిపేసి ఒకటే క్వాలిఫయింగ్ మార్క్ తీస్తారు కట్ ఆఫ్ మార్క్ క్వాలిఫైయింగ్ మార్క్ కాదు కట్ ఆఫ్ మార్క్ తీస్తారు కాబట్టి పేపర్ వన్లో ఎక్కువ వచ్చినాయా పేపర్ టూలో ఎక్కువ వచ్చినాయా అన్నది కూడా అంత సమంజసమైనటువంటి ఆలోచన వద్దు సో ఈ పరంపరలో నేను గమనించింది ఏంటంటే పేపర్ టూలో ఎవరైతే ఎక్కువ స్కోర్ సాధించగలుగుతారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే పేపర్ వన్లో ఉన్న విభాగాల్లో ఎకానమీ కానివ్వండి పాలిటీ కానివ్వండి జాగ్రఫీ కానివ్వండి ఇతరత్ర అంశాలు ఏవైతే ఉంటాయో అది ప్లస్ మైనస్లో బాగా చదివే విద్యార్థుల్లో దాదాపు ఒకే రేంజ్ కనపడతారనేది నా ఆలోచన బట్ పేపర్ టూలో ఈ డేటా మరియు లాజికల్ రీజనింగ్ అర్థమేటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన అభ్యర్థికి ఎక్కువ అవకాశాలు ఉండబోతున్నాయి అనేది నా నిర్ణయం నా ఆలోచన ముఖ్యంగా చివరిలో డెసిషన్ మేకింగ్ లీడర్షిప్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎట్సెట్రా కొన్ని ఆరు ఐటమ్స్ ఇచ్చాడు అలానే మార్కులు ఎక్కువ వస్తాయని కాదు కానీ ఒక సూక్ష్మ అవగాహనతో ఆ విభాగాల్లో మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకోండి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా భారీ ఎత్తున ఉంది కానీ పెద్దగా కంగారు పడకండి బేసిక్స్ లెవెల్లోనే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి దాని గురించి ఎక్కువ ఆలోచించబాకండి మొన్న ఈ మధ్య ఒక అభ్యర్థి నాకు పాయింట్ రాశారు ఏపీ జాగ్రఫీ ఎక్కడ చూసినా బేసిక్ లెవెల్లోనే ఉంటుంది లోతుగా అనిపించట్లేదు అని అసలు ఏపీ జాగ్రఫీ లోతుగా ఉండటానికి ఏముంటుందండి ఉంటే గణాంక ఆధారిత ఉంటుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదో గ్రూప్ వన్ రాసిస్తున్నాం కదా అని చెప్పి రీసెర్చ్ అనాలసిస్ లాంటివి ఎక్కువ అవసరం లేదండి ఎప్పుడు కూడా నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ మార్కులు బేసిక్ స్థాయిలో చదివితే మన క్వాలి మంచి మార్కులు రావడానికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మంచి మార్కులు అంటాం దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడే ఉన్నాయి అందువల్ల ఫండాస్ ఫండమెంటల్స్ బాగా చదివే వ్యక్తులు ఆబ్జెక్టివ్ పరీక్షల్లో చాలా ఈజీ క్లిక్ అవుతారు అంటాను సో పేపర్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం చెప్తూ మీరు సైంటిస్టులు కాగోరట్లేదు సమాజంలో ఉండే వివిధ విషయాలు సైన్స్ సంబంధిత విషయాల మీద ప్రాథమిక అవగాహన వాళ్ళు కోరుతున్నారు ఓ తెగ చించేసే బాకండి నేను ఒకటి చెప్తాను మీరు మోడల్ పేపర్లు మార్కెట్లో దొరికే టెక్స్ట్ బుక్లు లేకపోతే ఇవన్నీ కూడా చూసి కంగారు పడుతున్నారు ఆ విషయం నాకు తెలుసు అంత సీన్ లేదంటాను మీరు జనరల్ సైన్స్కైనా సైన్స్ అండ్ టెక్నాలజీకైనా ప్రాథమిక భావనలు బాగా అర్థం చేసుకుంటే సరైన సమాధానాలు గుర్తించడం అంటే ఎక్కువ బిట్లకు సమాధానం గుర్తించడం సరిపోతుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్ అనుసంధానం చేసుకుంటే మరి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఇది చదివే విధానం బట్ వెరీ అన్ఫార్చునేట్ పరిపక్వత లేక కానీ ఆలోచన లేక కానీ అవగాహన లేక కానీ సరైన గైడెన్స్ లేక కానీ ఏం చదువుతున్నారో తెలియదు దాంట్లోబడి లోతు లోతుకెళ్తారు వెళ్తారు ఉదాహరణ నేను గుర్తు చేస్తాను మీకు గ్రూప్ వన్ మెయిన్స్ ల్యాండ్ దాంట్లో గతంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక చిన్న క్వశ్చన్ రెండు మార్కులకు అడిగాడు కాలుష్యము అనగానేమి అని వెరీ సింపుల్ మార్క్ అండ్ డయేరియా అనగానేమి ఇలాంటి చిన్న ప్రశ్నలు మెయిన్స్లోనే అడుగుతుంటే ప్రిలిమినరీలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరు పైగా సైన్స్ అండ్ టెక్నాలజీని అప్లికేషన్ కోణంలో చూసుకోండి అంటే పేపర్ టూలో ఉన్న కిటుకలు చెప్తున్నాను ఇక ఎనీవే కరెంట్ అఫైర్స్ పాటు ఎలాగో మీరు చదువుతారు ఇప్పటి నుంచి రోజు ఒక అరగంట చదివితే ఇక తిరుగులేనట్టు ఆ బిట్స్ని మీరు గుర్తించవచ్చు కాబట్టి ఎక్కువగా చింతకి గురవుతున్నారు సక్సెస్కి దూరం అవుతున్నారు వద్దండి మీకు నేను చెప్పాను ఏదైనా తీసుకోండి బేసిక్స్ లెవెల్ ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండండి కరెంట్ అఫైర్తో అప్ అవ్వండి ఇలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు ఉంటాయి ఓకే ఇది గ్రూప్ వన్ పరంగా ఇక గ్రూప్ టూలో ఒక్క అంశాన్ని నేను క్లారిఫై చేయదలిచాను నాకు వచ్చినటువంటి అందుకే నేను ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఇవ్వలేక ఇలా వీడియోస్ ద్వారా ఇస్తున్నాను అది అందరికి ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన గ్రూప్ టూలో ఎక్కువ మంది నన్ను ప్రశ్నిస్తుంది ఎకానమీ 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 పర్టికులర్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ వీళ్ళందరి సమస్యలు ఏంటంటే సరే కొంత ఝాడ్జ్యం నుంచి బయటకు వచ్చారు ఏం జాడ్జ్యం అంటే అంత ముందు ఎకనమిక్స్ చదువుతూ కొంతమంది పంతుల దయ వల్ల ఎకానమీకి ఎకనమిక్స్కి తేడా లేకుండా పోయింది ఎకనమిక్స్ చదువుతూ ఎకానమీ అనే దాన్ని నిర్లక్ష్యం చేసి తర్వాత చేతులు కాలేక పర్టికులర్లీ రెండు వేల పదహారు గ్రూప్ టూ తర్వాత కొంచెం అందరికీ బుర్ర తిరిగింది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళందరి ముందు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఎకనమిక్ సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్ని అర్థం చేసుకోవాలా పద్దెనిమిది పొందుంది బడ్జెట్ చదవాలా లేక రాబోయే పద్దెనిమిది పొందుంది ఎకనమిక్ సర్వే చదవాలా ఈ మధ్య ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు చదవాలా అన్నీ చదవాలండి తెలివి ఏంటండి ఇక్కడ డెఫినెట్గా పదిహేడు పద్దెనిమిది ఎకనామిక్ సర్వే ప్రాధాన్యత పొందుతుంది మొదటి ఐటెం క్లియర్ శ్వేతపత్రాల్లో అప్పటికి అంటే నేను పరిశీలించినంతవరకు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నాటికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వాలు ప్రభుత్వము మేము ఇది ఇది సాధించాము అని ప్రొజెక్ట్ చేసుకునేందుకు రెండు వేల పద్నాలుగుతో పోల్చుకుంటూ ఇచ్చారు సో ఇక్కడ రెండు వేల పద్నాలుగు నాటి గణాంకాలు పదిహేడు పద్దెనిమిది ఎకనమిక్ సర్వే పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ ఎలికేషన్లు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నాటికి ఉన్నటువంటి గణాంకాలు అది శ్వేతపత్రాల ద్వారా అలాగే పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది రేపు రాబోయే ఎకనామిక్స్ సర్వే అంటే ఈ వీడియో చేసే నాటికి రాలేదు ఒక వారం రోజులు వస్తుంది ఈ విధంగా ఈ నాలుగు అంశాలను చదివి తీరాలి పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా సేవా రంగంగా ఆర్థికపరమైన బలాబలాలు బలహీనతల పరంగా తప్పనిసరిగా చదివి తీరాలి ఈసారి ఒక విధంగా చెప్పాలంటే గతంలో ఉండే అన్సర్టనిటీ కంటే ఈసారి క్వశ్చన్ ఏరియాని మనం ఎక్స్పెక్ట్ చేయగలిగిన సర్టనిటీ పెరిగింది ఇది ఒక యాంగిల్ దృష్టిలో పెట్టుకోండి అంటే ఇలా కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుని చదివితే ఈజీగా ఉంటుంది ఇవ్వబడిన సబ్జెక్ట్ కూడా తక్కువే కాబట్టి పర్ఫెక్ట్గా మీరు గురి చూసి కొట్టడానికి అవకాశం వచ్చింది అయితే నేను చెప్తున్నాను ఈసారి కంపారిజ్ కంపారిటివ్ అప్రోచ్ ఎక్కువగా ఉంటుంది ఉంటుంది అని కాదండి ఉండే అవకాశం ఉంటుంది కంపారిటివ్ అప్రోచ్ అంటే ఏంటంటే వివిధ రంగాల్లో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పురోగతి అధోగతి ఏదైతే అది ఎవరి కాంటెక్స్ట్ వాడిది ఎలా ఉంది అనే దాన్ని మనం ప్రొజెక్ట్ చేయగలగాలి అలా చేసేటప్పుడు అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎలాంటి స్కోప్ ఉంటుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్ని పరిశీలించినప్పుడు గత బడ్జెట్లతో పోల్చినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా పర్యాటక రంగానికి నిధులు వెచ్చించడం జరిగింది ఎందుకనగా నువ్వేం చదువుతున్నావు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి నిధులు కేటాయించదువుతున్నావు వాడు ఎందుకనగా అంటాడు ఆలోచించండి ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ ముఖ్యంగా ఏపీ ఎకానమీలో అయితే అప్లికేషన్ ఎంత అంటే అప్లికేషన్ అంటే గవర్నమెంట్ అప్రోచ్ అది సొసైటీలో గ్రాండ్ గ్రౌండ్ అవుతున్న విధానాలు ఎంత బాగా అర్థం చేసుకుంటే నేను చెప్తున్నానండి ఖచ్చితంగా అంత ఫలితం వస్తుంది ఎందుకంటే రెండు వేల పదహారు గ్రూప్ టూ తెచ్చుకోండి ప్రాక్టికల్ అప్లికేషన్ మీరు ఒక పుస్తకం తీసి చదివే కంటే ఐ మీన్ ఏదో పుస్తకాన్నే ఆధారం చేసుకుని చదివే కంటే ఎప్పటికప్పుడు దినపత్రికలతో అనుసంధానం చేసుకుని పేపర్లో వస్తున్న న్యూస్ను ఆధారం చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ గేసుకోండి ఒక విజనరీగా చదవండి ఒక ఎనలిస్ట్గా చదవండి అంతేగాని అంకెలు గుర్తు పెట్టేసుకొని చదువుతామంటే రెండు వేల పదహారు గ్రూప్ టూ నాటి పరిస్థితే పునరావృతం అవుతుంది అది మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం నిజం చెప్పాలి అండి ఇప్పుడున్న పరిస్థితిలో పెద్ద కష్టాలు ఏం గ్రూప్ టూ అభ్యర్థులకి ఏదో ఈ ఒక్క కన్ఫ్యూజన్ తప్ప ఎందుకంటే ఎవరి పా పైత్యము ఎవరి పాండిత్యం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు దాంతో చాలామంది అభ్యర్థులు తప్పుదో పడుతున్నారు కాబట్టి ప్రొఫెసర్ అవుట్లుక్ ఎలా ఉంటుంది అనే దాన్ని పరిగణలోకి తీసుకోండి చక్కగా ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్తో చదవండి ప్రిలిమినరీ వరకు ఈ అప్రోచ్ అవుతుంది తర్వాత ఏమైనా మారిద్దేమో నేను అప్పటి స్థానిక పరిస్థితులు అప్పటి పరిస్థితులను బట్టి నేను మీతో మాట్లాడతాను ప్రస్తుతానికైతే ఇలాంటి ధోరణితో ఎకానమీని చదవండి ఆ కంపారిజన్ బాగా ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరుల మీద పట్టు ఉండాలి సో ఇది తరచు గవర్నమెంట్ యొక్క వ్యూని అర్థం చేసుకుంటూ వెళ్తే ముందుకు సరిపోతుంది ఓకే కాబట్టి ఫైనల్ గ్రూప్ టూ వాళ్ళకి పదిహేడు పద్దెనిమిది ఎకనామిక్ సర్వే సర్వ్ చదవండి పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ ఎలకేషన్ చదవండి పద్దెనిమిది పంతొమ్మిది సర్వే చూడండి దాంతోపాటు శ్వేతపత్రాలను కూడా కొన్ని సందర్భాల్లో అనుసంధానం చేసుకోండి గుడ్స్ థ్యాంక్ యూ